ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెదక్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు ముఖ్యమంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను వారు ముఖ్యమంత్రికి విన్నవించారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ శాఖలకు సంబంధించిన బడ్జెట్ అంచనాల ముందస్తు సమీక్షా సమావేశం జరిగింది. ఎన్నో ప్రముఖ దేవాలయాలు, ప్రార్థనాలయాలున్న తెలంగాణ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో సందర్శించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ఉప ముఖ్యమంత్రి. పెద్దగా ఆదాయం లేని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు. ప్రధానంగా అటవీ శాఖతో కలిసి టెంపుల్ టూరిజాన్ని ఎకో టూరిజంతో కలిపి టూరిస్ట్ సర్క్యూట్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు సంబంధించి దేశ విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు. హైదరాబాద్లో కాస్మోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను ఏర్పాటు చేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మోటిక్ తయారీ సంస్థ డూసన్ ముందుకు వచ్చినట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సంస్థకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలోనే మొదటి కాస్మోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు తెలంగాణ సచివాలయంలోని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన డూసన్ సంస్థ ప్రతినిధులు తమ పెట్టుబడుల గురించి ప్రభుత్వానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను అందించారు. తాము కల్పించే ఉద్యోగాలు, పెట్టుబడుల ద్వారా స్థానికులకు ఉనగూరే ప్రయోజనాల గురించి మంత్రికి విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఏదైతే శాంక్షన్ చేసి మధ్యలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ఈ యొక్క వర్కింగ్ సీజన్ లో కంప్లీట్ చేయటం చెప్పమని చెప్పి, శానిటేషన్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పాము. అదేవిధంగా మంచినీటి సమస్య కొరతకు ఇబ్బంది లేకుండా నిరంతరం సప్లై చేసేటట్టుగా చూడమని చెప్పాము. కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అదేవిధంగా ప్రైవేటు భూముల్ని రక్షించేటటువంటి బాధ్యత, ఎక్కడైనా దురాక్రమణ జరిగినా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నా వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వానికి దగ్గరపరిచేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏ మున్సిపాలిటీలో ఏ పని కూడా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పాలని రిక్వెస్ట్ చేయడం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కరమేరి మండలంలోని జంగుబాయ్ పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క సందర్శించారు. ఆదివాసుల సంప్రదాయం ప్రకారం సీతక్కకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన జగ్గుబాయ్ పుణ్యక్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం ఆదివాసులకు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి అంశాలలో ఒకటి, డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది. అదే విధంగా కరెంటు సప్లై, మరి కపిల్దేవ్ టెంపుల్ కూడా రోడ్ అడగడం జరిగింది. అదే విధంగా మరి మెయిన్ రోడ్ నుంచి మహారాజ్ కూడా రోడ్డు నేను కూడా చూసుకుంటూ వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది. తప్పకుండా ఈరోజు ఫారెస్ట్ అధికారులు కూడా వస్తారు, వారితో ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారు గుర్తుపెట్టుకుని మరి ఆ రివ్యూలో చర్చిస్తామని తెలియజేస్తాను. మహిళలకు కార్పొరేషన్లలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన స్టేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హసీనా హాజరయ్యారు.
ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో పలు అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. మొత్తం డిస్టిక్ కమిటీలు, బ్లాక్ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీలు, వార్డ్ కమిటీలు మొత్తం పూర్తి చేయాలని సూచించడం జరిగింది. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తున్నామో ప్రజలకు వివరించాలని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఓటర్ను కలిసి మాట్లాడాలని తెలియజేశారు. మహిళలకు కార్పొరేషన్లో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని, అందరికీ పదవులు వచ్చే విధంగా సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి మహిళలు అందరి తరపున మాట్లాడాలని కోరారు. జిల్లా ప్రెసిడెంట్లు, స్టేట్ ఆఫీసర్ బేరర్స్ అందరూ వారి ప్రొఫెషనల్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు ఇచ్చారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో 36 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న లెండి ప్రాజెక్టును ప్రొఫెసర్ కోదండరావు సందర్శించారు. 1984 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభం చేశారని ప్రొఫెసర్ కోదండరావు అన్నారు. మహారాష్ట్ర సీఎం ఎస్బి చౌహాన్, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని, 1987 ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం చేశారని తెలిపారు. అదేవిధంగా సారవంతమైన భూములు కోల్పోయిన రైతులకు పునరావాసం కోసం ఆందోళన చేయడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు పెండింగ్లో పెట్టారని అన్నారు. 2003 ఉమ్మడి రాష్ట్ర ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో నూతన అంచనా వ్యయాలపై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులు మహారాష్ట్ర 62%, ఉమ్మడి రాష్ట్ర వాటా 38% నిధులు ఖర్చు చేయాలని ఒప్పందం కుదిరిందన్నారు. From okay, I will tell you about this water storage. It's 5.96 TMC, 1000 million cubic feet. And out of that, Telangana state will get 2.43 TMC, 3.53 TMC. Okay. Then total irrigation, which is designed, it is 26,924 hectares. Maharashtra total hectares, yes, total 29 15,710 hectares. Okay. సరే పైలట్ ఆ ఇకే నా మధ్యంతరానికి కై బదల్ నేను ఏ చెప్పే బదల్ నేను బదల్ నా చెప్పే స్టార్ట్ 3 నౌ ది లేటెస్ట్ కాస్ట్ 23 ఖర్చు జరిగింది yes అబ్ తక్ జో ఖర్చా హువా ఉతే 1040 కరోస్ తెచాక తెలంగాణ సా వాటా కితి హా తెలంగాణ సా ఖర్చు మధ్య వాటర్ ఆది రా వాటర్ తెలంగాణ మోడల్ టిఎంసి అది ఖర్చు ఖర్చు తెలంగాణ 38% ఢిల్లీ మధ్యం కేసు నుంచి తప్పించుకునేందుకే ఎమ్మెల్సీ కవిత మహాత్మా జ్యోతిరావు పులే పేరుతో నాటకాలు ఆడుతున్నారని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్, కేటీఆర్ ఏనాడు పూలే వర్ధంతి జయంతికి నివాళులు అర్పించలేదని మండిపడ్డారు. పూలే పేరు సైతం ఎత్తే నైతిక హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బీసీ ఓట్లు దండుకునేందుకే కొత్త నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కు పూలే పేరు పెట్టామని వెల్లడించారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ సర్కార్ పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. వచ్చిన 10 నిమిషాల్లో ప్రజా దర్బార్ గా ప్రగతి భవన్ మార్చిన తర్వాత ప్రజలలో చర్చ జరుగుతుంది. దాన్ని రోజు డైవర్ట్ చేయడానిక లేదా లిక్కర్ కేసులు ఇరుక్కున్నటువంటి కవిత గారు తనకు ఈడీ నోటీసు ఇస్తే మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ధర్నాలు దీక్షలు చేసేటువంటి కార్యక్రమం మళ్లీ ఇప్పుడు ఈడీ పిలుస్తున్నట్టుంది. మళ్లీ దాన్ని అడ్డుపెట్టుకోవడానికి కోసం ఈరోజు ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరును వాడుకునేటువంటి కార్యక్రమం చేయడం పక్కా ఓట్ల రాజకీయం కేసులు తప్పించుకోవడం కోసం పోయేటువంటి కార్యక్రమం తప్ప. తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదని బీజేపీ నేత రఘునందన్ రావు ఆరోపించారు. శంకరమ్మ పేరు ప్రచారం చేసి ఉద్యమకారులకు అన్యాయం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ లో 100 కోట్లు సంపాదించిన వారికి సీట్లు ఇస్తారని, సీట్లు అమ్ముకుందాం, డబ్బు దండుకుందాం అనేదే బీఆర్ఎస్ ఆలోచన అని విరుచుకుపడ్డారు. బీజేపీ నేత రఘునందన్ రావు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక బీఆర్ఎస్ ను ఖతం చేసేందుకు ఎవరితో పొత్తులు పెట్టుకోమని స్పష్టం చేశారు. హరీష్ గారు గాని, కేటీఆర్ గారు గాని నిన్న తెలంగాణ భవన్ లో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటారా? ఇంతకాలం ఆ కుటుంబాలకి న్యాయం చేయనందుకు తప్పైందని చెంపలేసుకుని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చెప్తారా? పాత అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తారా? కొత్త అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి చెప్తారా? చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసేట బీఆర్ఎస్ ని కథం చేస్తాయట అన్న వ్యక్తులు అనుకుంటే పార్టీలు కథం కావన్నా?
అసెంబ్లీ ఎన్నికలలో మిమ్మల్ని కథం చేయాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు. మిమ్మల్ని కథం చేసిర్రు, మీ నాయన రవీంద్ర భారతిలో ఏదో పేపర్లను టీవీలని 5 కిలోమీటర్ల లోపల బొంద పెడతామని చెప్పింది కదా, అట్లా తెలంగాణ సమాజం మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికలలో బొంద పెట్టింది. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మళ్లీ చెప్తున్నా, యూ విల్ బి ఏ బిగ్ జీరో. మీరు ఎవరితో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నం చేసినా మీకోసం ఎవరు తలుపులు తీయరు. భారతీయ జనతా పార్టీ పొరపాటున కూడా మీ ఛాయల్ని దగ్గరికి రానియదు. వ్యవసాయ మార్కెట్లో కాంటాలు త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలను ప్రారంభించిన ఆయన జిల్లాలో సాగు చేసే మిర్చి పంటకు మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. రైతులు సంయమనం పాటించి మార్కెట్ సిబ్బందికి సహకరించాలని తెలిపారు. కొనుగోలు త్వరితగతిన వారిని మార్కెట్లో ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే కొనుగోలు నిర్వహించాలని చెప్పేసి మార్కెట్ సిబ్బంది వారికి, అదేవిధంగా కొనుగోలు చేసే వ్యాపారస్తులకు కానీ మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా రైతుల పక్షాన ఇంకా ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు 20,000 క్వింటాల్కు 20,000 మిర్చి ధర పలుకుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేసారు కాబట్టి ఇంకా రైతులు ఇంకా మార్కెట్లో ఇంకా మిర్చి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, దిగుబడి తక్కువ వచ్చింది కాబట్టి వారిని ఆదుకునే దిశలో మార్కెట్ సిబ్బంది వారు కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతులకు కూడా మీరు అధైర్యపడకండి, తప్పకుండా మన ఏరియాలోనే మరి 3 కంపెనీలు వచ్చినాయి. మహబూబాబాద్ జిల్లాలో పండించే మిర్చికి మంచి డిమాండ్ ఉంది, తప్పకుండా ఎనుకో ముందో వాళ్ళు తప్పకుండా కొంటారు. మన మిర్చి కోసమే కంపెనీలు ఎక్కడి నుంచో వచ్చి కంపెనీలు మన దగ్గర పెట్టుకుంటున్నారు, బెంగళూరు నుంచి వచ్చి. డిమాండ్ వస్తుంది, నిల్వ చేసుకోగలిగితే ఇంకా డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధి శివరాంపల్లి మైసమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాష్ గౌడ్ 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పడమటి శ్రీధర్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి ఆశీర్వాదాలు రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలన్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటానని, ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అని కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, జీవన్ దాస్, ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మేడిగడ్డ విజిలెన్స్ విచారణలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో అడిగితే కేటీఆర్ ఏదో చిన్న విషయాన్ని కొట్టిపారేశారన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో 1,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. బ్యారేజ్ డ్యామేజ్ అయిందంటే ఏదో చిన్న పగులు వచ్చిందని కేటీఆర్ అన్నారన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ లో కుగ్గుబాటు అనేది బయటపడ్డది. ఈ నెల 7వ తేదీన కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే ఎన్నో సంచలనాత్మక విషయాలు బయటపడుతున్నాయి. ఆ ప్రాజెక్టు, ఆ బ్యారేజ్ కృంగుబాటు సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి గాని, అప్పటి మంత్రులు హరీష్ రావు గాని, కేటీ రామారావు గారు గాని ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ సంఘటన ఏ విధంగా జరిగింది అని ఆలోచన చేయకుండా వారు అది ఒక మామూలు చిన్న సంఘటనగా కొట్టివేయటం జరిగింది. ఏదో చిన్న పగులు వచ్చిందన్న మాట కేటీఆర్ మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని చూస్తే మేడిగడ్డ బ్యారేజ్ అనేది 3,625.82 కోట్లతో నిర్మించబడితే రోడ్డు భద్రతా మాసాన్ని అత్యంత అప్రమత్తతతో నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్ని జిల్లాల ఎస్పీలు కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో రోడ్డు భద్రత, రైల్వేల విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్పీలతో కమిషనర్లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ హైవేస్ నెల రోజుల సమయాన్ని రోడ్డు భద్రతా మాసంగా ప్రకటించిందని డీజీపీ తెలిపారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు రోడ్డు భద్రతా మాసంగా మంత్రిత్వ శాఖ ప్రకటించిందని, ఈ మేరకు నెల రోజుల పాటు పోలీసు అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తతతో ఉండాలని డీజీపీ సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువత చనిపోతున్నందున ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీల ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కాలక్రమేణా వాహనాల సంఖ్య పెరుగుతుండటం, రోడ్లు విస్తారంగా ఉన్నప్పటికీ ప్రయాణికులు తగిన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు రోడ్డు దాటుతున్న పాదాచారులకు తార్నక మెట్రో స్టేషన్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలలో అధిక మరణాలు పాదాచారులవని ఇన్స్పెక్టర్ నాగరాజు అన్నారు. ముఖ్యంగా యువత సెల్ఫోన్ మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు.
రోడ్డుపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్డు దాటే సమయంలో జీబ్రా లైన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నిరంజన్, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ పోలీస్ కుమారస్వామి, రమణయ్య, మల్లికార్జున్, వంశీ పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వీధి లైట్లను ఏర్పాటు చేశారు. బీరంగూడ కిష్టారెడ్డిపేట రోడ్డు నుండి అమీన్పూర్ వెళ్లే రహదారిలో ఈ వీధి లైట్లను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పాల్గొన్నారు. అయితే కేవలం కొద్ది దూరం మాత్రమే లైట్లు వెలుగుతున్నాయని, మిగతా లైట్లు వెలగడం లేదని స్థానిక ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆర్భాటాలకు మాత్రమే ప్రారంభోత్సవం చేశారని మండిపడుతున్నారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని లైట్లు వెలిగేలా ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ దోమల్గూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద పక్ జాతి శునకాలు జీవించడం కోసం ఇబ్బందులు పడుతుంటాయని అవగాహన కల్పించేందుకు ఫెడా సంస్థ శ్రీకారం చుట్టింది. పక్ శునకాలు శ్వాస తీసుకోవడానికి పడుతున్న ఇబ్బందులపై పక్ శునకం వేషాధారణలతో ప్రదర్శన నిర్వహించారు. అనేక మంది ప్రధానంగా నిర్దిష్ట రూపంలో ఉన్న శునకాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారని పేట ఇండియా దేవాన్ష్ సొసైటీ అధ్యక్షుడు దేవాన్ తెలిపారు. ముఖ్యంగా బగ్స్ కుక్కల సంతానోత్పత్తి నియంత్రించాలని ఆయన విన్నవించారు. ఇక్కడ వచ్చినాం అందుకోసం ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. పగ్స్ అంటే చిన్న కుక్కలు ఉంటుంది, దానికి బ్రీడింగ్ అవుతుంది. అది చిన్న కుక్క అంటే దానికి చాలా బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది, దానికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంది. అది అవేర్నెస్ స్ప్రే చేయడానికి ఇక్కడ అందరూ వచ్చినాం. Yeah, you can talk in Hindi and then... Okay, go on. Yeah. So, because they are flat-faced, their faces are very flat, they have trouble breathing. And, you know, simple exercises like walking, playing ball, they get very tired. And because of that, they have breathing issues. And the whole awareness program is here to... We are here to spread awareness about, you know, adopting bigger dogs and... Yeah, we also want to urge the people of Hyderabad as well as the entirety of India to adopt street dogs, because there are, as research says, there are around 80 million street dogs who are homeless. వీరికి దొంగతనాలు అంటే విన్నెతో పెట్టిన విద్య లాంటిది. నగదైనా బంగారమైనా ఇట్టే మాయమవుతాయి. పండగలు రద్దీగా ఉండే సమయాలే వీళ్ళ టార్గెట్. ఈ నెల 5వ తేదీన హబ్సిగూడలో నవకర్ గోల్డ్ బంగారు దుకాణంలో ఇద్దరు మహిళలు వచ్చి చోరీకి పాల్పడ్డారు. బంగారం కొంటామంటూ మాయమాటలు చెప్పి ఓ దుకాణంలో చోరీకి పాల్పడిన సంఘటన ఓయూపీఎస్ పరిధిలో అబ్సిగూడలో చోటు చేసుకుంది. బంగారు దుకాణంలోకి ఇద్దరు మహిళలు వెళ్లారు. దుకాణంలోని సిబ్బంది బంగారు చూపించగా మాయమాటలతో బురుడి కొట్టించి 20 గ్రాముల బంగారు కమ్మలు చోరీ చేశారు. వీటి విలువ సుమారు 150,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ మహిళలు దుకాణం నుంచి బయటకు వెళ్లిన మరుక్షణమే అనుమానం వచ్చి పరీక్షించగా బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా ఆ మహిళలు చోరీకి పాల్పడినట్లు గమనించారు. చోరీ విషయంపై ఓయు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు దుకాణ యజమానులు తెలిపారు. టూ మెంబర్స్ వచ్చినావు, కరీబ్ 4 o'clock టాప్స్ చూపించమని చెప్పినావు. టాప్స్ చూపించినప్పుడు వాళ్ళు పాత వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం తక్కువ మళ్ళీ తక్కువ వెయిట్ది పెట్టేసి పెద్ద వెయిట్ది చాలా 21 grams తీసుకోపోయినావు. వాళ్ళు ఇద్దరు లేడీస్ వచ్చింది. ఇంకా 2-3 times కూడా ఇట్లానే జరిగింది. మేము పోలీసులో కూడా చెప్పినాం, పోలీసులో ఎఫ్ఐఆర్ కూడా రాపించినావు. ఇది చాలాసార్లు మాకు దగ్గర ఇట్లా వచ్చి 20 grams, 30 grams, 40 grams, 50 grams అట్లా వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వరకు ఏం మళ్ళీ ఫౌండ్ కూడా కాలేదు. ఈ ఫస్ట్ టైం మాకు రికార్డింగ్లో చూపించినప్పుడు రికార్డింగ్లో వచ్చింది. మేము అదే ట్రై చేస్తున్నాం, అందరూ కొంచెం చూసి వాళ్ళ జ్యువెలరీ వాళ్ళు వాళ్ళతో కొంచెం చూసి ఉండండి. అది చాలా భయంకరం అది ఉంటుంది. ఇది వర్త్ ఇది 1 lakh అబౌవ్ పడుతుంది. 1,50,000 ఇంకా 2-3 times ఇట్లానే అయింది. మళ్ళీ 2-3 times అయిపోయింది ఈ సంవత్సరాల్లో. ఇప్పుడు మొత్తం ఇది టోటల్ 4 lakhs వరకు, 3.5 to 4 lakhs వరకు అట్లా దొంగతనం సంవత్సరాల్లో అయింది. కంప్లైంట్ ఇంకా ముందు ఇది రికార్డింగ్ పోలీస్ వాళ్ళు అది కార్వాయి చేస్తామని చెప్పినా పోలీస్ వాళ్ళు. వాళ్ళు కూడా రికార్డింగ్ మొత్తం చూసినా, రికార్డింగ్ లో మొత్తం బస్సులో అది వాళ్ళ